టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. నిన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో క్రమశిక్షణారీత్యం కింద వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ నుంచి వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. నిన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో క్రమశిక్షణ రాహిత్యం కింద వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సుబ్బారావు మరింత సమాచారం అందిస్తారు. సుబ్బారావు చెప్పండి, టీడీపీ నుంచి వల్లభనేని వంశీని చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పార్టీ చెందినటువంటి శాసనసభ్యుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిన్న సాయంకాలం 5 గంటల ప్రాంతంలో చాలా తీవ్ర స్థాయిలో పరుషమైనటువంటి పదజాలంతో దాడి మాటలు దాడి చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని ఉమా, మరికొంతమంది నాయకులతో పాటుగా నిన్న సాయంకాలం ఒక మీడియా ఛానల్లో కూడా కొన్ని నాయకులపైన చాలా తీవ్రమైనటువంటి పరుషమైనటువంటి పదాలతో దాడి చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఇక నేను తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ రాజీనామా చేశాను. నేను ఆ రాజీనామా చేసినప్పుడు కూడా నన్ను బ్లాక్మెయిల్ చేసి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను తెలుగుదేశం పార్టీని వీడి వెళ్ళిపోతున్నాను. జగన్మోహన్ రెడ్డి కనుక చెబితే రాజీనామా చేసి రమ్మని నేను అసెంబ్లీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతాను. తెలుగుదేశం పార్టీ ఎటువంటి పరిస్థితుల్లో ఉండదు. తెలుగుదేశం పార్టీ మునిగిపోయేటువంటి టైటానిక్ చంద్రబాబు నాయుడు పట్ల కూడా కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. దీంతో ఈ రోజు ఉదయం జరిగినటువంటి సీనియర్ ఎంసీ నాయకులు, అదేవిధంగా పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చ నిర్వహించిన తర్వాత వంశీ పైన చంద్రబాబు నాయుడు ఒక క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కూడా చెప్పారు. మరి కొద్దిసేపట్లో ప్రకటన కూడా బయటకు రాబోతా ఉంది. మొత్తమే చూస్తే కనుక వంశీనే నేను రాజీనామా చేస్తున్నా అని పంపించిన తర్వాత రాజీనామాప్పుడు ఆమోదించకుండా రాజీనామా తిరస్కరించారు. తర్వాత నిన్న సాయంకాలం పరిణామాలతోటి ఇక వంశీకి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి అనుబంధము బహిరంగంగా కూడా దిగిపోయినటువంటి నేపథ్యంలో ఇక పార్టీ పరమైనటువంటి క్రమశిక్షణ చర్యలు వెళ్తున్న వాటిని తీసుకున్నారు. మమత, అయితే సుబ్బారావు వంశీ వైసీపీలో చేరే అవకాశం ఉందా లేదంటే ఆల్రెడీ వైసీపీలో చేరారా? వైసీపీలో చేరేటువంటి అవకాశాన్ని కోసం వంశీ ప్రయత్నం చేస్తున్నాడు. అయితే వంశీని వైసీపీలోకి చేర్చుకోవాలంటే కనుక అతను శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రావాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తేల్చి చెప్పారు. అయితే తెలుగుదేశం పార్టీలో కొనసాగకుండా వైసీపీలో చేరకుండా మధ్య మార్గంగా అట్లా ఉంటూ జగన్ చేతులు అస్త్రంగా మారుతూ చంద్రబాబు నాయుడు పైన ఉపయోగించేందుకు ఒక రకమైనటువంటి ఆయుధంగా కూడా వంశీ తయారు కావాలని కూడా మనకు వాదన కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో వంశీ చెప్తూ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమంటే నేను రాజీనామా చేస్తానంటున్నాడు. నిజానికి చంద్రబాబు నాయుడు బి ఫారం ఇవ్వడం ద్వారా, చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడం ద్వారా, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికల్లో వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడిగిన తర్వాత గెలిచినటువంటి వంశీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయమంటే చేస్తానని చెప్పటమే అది అనైతికమైనటువంటి కార్యక్రమం. మరో కోణం చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార వేదిక పైన, అదేవిధంగా రాష్ట్ర సచివ శాసనసభ సాక్షిగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, వైకాపాలో చేరాలనుకుంటే తమ శాసనసభ్య సభ్యత్వానికి రాజీనామాలు చేసి వస్తే మేము పార్టీ చేసుకుందాం అని చక్కగా చెప్పినటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇప్పుడు వంశీ చెప్తున్నాను బట్టి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి అనేటువంటి చేయమని అడిగితే చేస్తానంటే జగన్మోహన్ రెడ్డికి ఏమవసరం ఉంటుంది? సహజంగానే జగన్మోహన్ రెడ్డికి 151 ఎమ్మెల్యేలు పూర్తి మద్దతు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితిలో నువ్వు రాజీనామా చేయనటువంటి అడిగేటువంటి ప్రసక్తి లేదు. అదేవిధంగా రాజీనామా చేసేటువంటి అవకాశం కూడా వంశీకి లేదు కాబట్టి, అది ఇష్టం కూడా లేదు కాబట్టి అటు మధ్య మార్గంగా అటు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చూస్తుంటే కనుక వంశీ వైకాపాలో చేరకుండానే వైకాపాతో కలిసి అడుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మమత, రైట్, థ్యాంక్ యూ సుబ్బారావు.